నిన్న మొన్నటి దాకా టాలీవుడ్ లో మంచి సినిమాతో అలరించిన హీరోయిన్ రెజీనా అయితే ఎందుకో తెలియదు కానీ చేతిలో ఆఫర్స్ మాత్రం కరువయ్యాయి. అయితే మా వాళ్ళకి చేతిలో ఆఫర్స్ లేనప్పుడు అభిమానులు బొత్తిగా మర్చిపోతారన్న ఫీలింగ్ వచ్చినప్పుడు ఏదో విధంగా నలుగురి కంట్లో పడడానికి పబ్లిసిటీ కోసం సోషల్ మీడియాలో ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తుంటారు. ఒక్కసారి సెన్సేషన్ కోసం పిచ్చి పనులు చేయడం కూడా వెనుకాడరు. ఇదంతా జరిగాక అబ్బాయి నేను ఇదంతా జస్ట్ ఫర్ ఫన్ కోసమే చేశానని ఇలా అను అవుతుందనుకోలేదు అంటూ బిల్డప్స్ ఇవ్వడం హీరోయిన్ కి మా చెడ్డ సరదా. ఇప్పుడు రెజీనా కూడా ఇలాంటి డైలాగ్స్ ఏ వేస్తోంది. మొన్న మధ్య ఉంగరాలు మార్చుకున్న చేతుల్ని పోస్ట్ చేసి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నా పాపం నన్ను చేసుకోబోయే వాడంటూ కలరింగ్ ఇస్తూ సోషల్ మీడియాలో ఓ ఫోటో పోస్ట్ చేసింది. ఇంకేముంది, అందరూ రెజీనాకి పెళ్లి ఫిక్స్ అయిపోయింది అనుకున్నారు. వెంటనే ఆ పోస్ట్ డిలీట్ చేయడంతో ఈ అనుమానాలు ఇంకా బలపడ్డాయి. కానీ రెజీనా మాత్రం అదేదో సరదాకి చేశా, ఫ్యాన్స్ కి షాక్ ఇద్దామని అలా పెట్టానే తప్ప పెళ్లి గిల్లి లేదని తేల్చేసింది. అయితే ఎప్పుడు చేసుకున్నా లవ్ మ్యారేజ్ చేసుకుంటుందట. ఇక తెలుగులో ఆఫర్స్ లేకపోవడంతో మళ్ళీ కోలీవుడ్ చెక్కేసిన రెజీనా నెంజం మురుప్పదిల్లే మానగరం శరవణన్ ఇరక్క భయమేన్ జమినీ గణేష్ సురళి రాజను మడై తిరుందు అంటూ అరడజను మూవీస్ లో కనిపించనుంది. ఎక్కడ సినిమాలు చేస్తే అక్కడ థీమ్ మారు వేయడం మన హీరోయిన్స్ కి అలవాటేగా. అందుకే ఇప్పుడు మళ్లీ తమిళ భజన చేస్తోంది. తెలుగు ఆడియన్స్ సినిమాని అప్పుడెప్పుడు మాత్రమే ఎంజాయ్ చేస్తారు, అదే తమిళ వాళ్ళైతే క్యారెక్టర్ ని గుర్తు పెట్టుకుని ఎప్పుడు కనిపించినా ఆప్యాయంగా పలకరిస్తారు. సొంత భాషలో చేస్తే ఆ కిక్కే వేరంటూ సోప్ వేస్తోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.